అలాగే సగర చక్రవర్తి కూడా అశ్వమేధయాగాన్ని ప్రారంభం చేశాడు. పూర్వయుగాల్లో అశ్వమేధయాగం ఉంది, కలియుగంలో అశ్వమేధయాగం లేదు. అశ్వమేధయాగం చేసినంత ఫలితం పొందాలి అంటే కలియుగంలో ఒకే ఒక్క పని ఉంది, ఆ పని ఎవరు చేస్తారో వాళ్ళు అశ్వమేధయాగం చేశారు అంటారు. అనాథ ప్రేత సంస్కారం ఎవరు చేస్తారో వాళ్ళు అశ్వమేధం చేసినట్టు. అంటే నాన్న వాళ్ళు లేకుండా ఎవరైనా మరణిస్తే వాళ్ళ శరీరాన్ని తీసుకెళ్ళి సమంత్రకంగా దహనం చేసి తదనంతరం చెయ్యవలసినటువంటి కర్మకాండ చేసినటువంటి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు అశ్వమేధయాగం చేసిన వాళ్లతో సమానమవుతారు. తప్ప అశ్వమేధ కల్పం కలియుగంలో లేదు, అశ్వమేధయాగం చేస్తామన్న సంకల్పం చెయ్యరు. అందుకే అటువంటి అశ్వమేధయాగం త్రేతాయుగంలో ఉంది కనుక సగర చక్రవర్తి అశ్వమేధాన్ని ప్రారంభం చేసి గుర్రాన్ని విడిచిపెట్టాడు. ఆ గుర్రం వెడుతోంది, ఆ గుర్రం ఎక్కడికి వెడితే అక్కడ రక్షించాలి దాన్ని.